तिरुपति एसवी यूनिवर्सिटी सेनेट हाल्लो सैप समावेशानिकि बैरेड्डी सिद्धार्थ रेड्डी हाजर काकपोवडं इप्पुडु राजकीयंगा चर्चनीयांशमैंदि। सैप चेयरमैन बैरेड्डी सिद्धार्थ रेड्डी लेकुंडाने ई समावेशं जरगडं विशेषं। दींतो बैरेड्डी सिद्धार्थ रेड्डी पार्टी मारुतुन्नारने ऊहागानालु जोरंदुकुन्नायि। वैसीपीनी वीडुतुन्नारने वादनलु विनिपिस्तुन्नायि। साप समावेशानिकि एपी पर्यटक शाख मंत्री आर्के रोजा मात्रमे हाजरयार। साप चेयरमैन गा उन्न बैरेड्डी मात्रम हाजर कालेदु। दींतो बैरेड्डी पार्टी मारुतुन्नारने वादनलकि इदि बलं चेकूर्चिनट्लयिंदि। దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు। రాజు చెప్పండి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాకపోవడానికి గల కారణాలు ఏంటి? రైట్ గాయత్రి, మొత్తం మీద శాప్ చైర్మన్ గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇటీవల పార్టీ మారుతున్నారంటూ అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి, అనేక వదంతులు కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి। మరి ఈ నేపథ్యంలోనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిన్న క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది। ఎట్టి పరిస్థితుల్లో జగన్ని వీణని ఆయన చెప్పినటువంటి పరిస్థితి। అయితే ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి లుకలుకల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తోటి ఆయనకి పసకడం లేదు, అందుకనే ఆయన అసంతృప్తితో ఉన్నాడు అనేది వాస్తవమే అని చెప్పేసి ఆయన తోటి ఉన్నటువంటి అనుచరులు కూడా చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు పిలిచి బయట ప్రాంతాల్లో జరిగేటటువంటి కార్యక్రమాలకు వెళ్ళొద్దని చెప్పేసి చెప్పారు। దాంతో ఆయన పార్టీ మీద సీరియస్ గా ఉన్నాడు। ఈ నేపథ్యంలోనే లోకేష్ తో సమావేశం అయ్యారు అనేటటువంటి వాదనలు కూడా వినిపించాయి। మరి ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చారు। అంతే కాకుండా రెండు మూడు రోజులుగా కూడా మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది। అయితే ఇవాల తిరుపతిలో శాప్ కి సంబంధించి అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి శాప్ తొలి సమావేశం తిరుపతిలో ఇక్కడ రోజా మంత్రి అయ్యాక జరుగుతోంది। అయితే స్పోర్ట్స్ మినిస్టర్ గా రోజా ఈ సమావేశానికి ఆమె ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి। అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి శాప్ చైర్మన్ గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరు కానటువంటి పరిస్థితి। ఎందుకంటే ఆయన శాప్ చైర్మన్ గా ఉన్నటువంటి నేపథ్యంలో స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి అనేక నిర్ణయాలు తీసుకునేందుకు ఇక్కడ ఈ సమావేశం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది। ఎందుకంటే శాప్ చైర్మన్ హోదాలో ఆయన ఇక్కడ హాజరు కావాల్సి ఉన్నా సరే హాజరు కానటువంటి పరిస్థితి। అయితే ప్రస్తుతం ఇవాళ జరుగుతున్నటువంటి సమావేశంలో మంత్రి రోజా కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు। ముఖ్యంగా గ్రామ స్థాయిలో స్పోర్ట్స్ క్లబ్లను ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి। అయితే దీనికి ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరు కాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। ఎందుకంటే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సమావేశం నిర్వహించేటటువంటి సందర్భంలో ఆ సమావేశానికి జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్స్ కావచ్చు, అంతేకాకుండా జిల్లాలకు సంబంధించినటువంటి చీఫ్ కోచ్లతో పాటు ఎవరైతే యూత్కు సంబంధించినటువంటి యూత్ శాఖకు సంబంధించినటువంటి సీఈఓలు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి। సో వాళ్ళందరూ ఒక చోటకి వచ్చినటువంటి నేపథ్యంలో స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల సమీక్ష నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో దీనికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరు కావాల్సి ఉన్న ఆయన హాజరు కాలేదు। మరి ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారుతున్నారు, అంతేకాకుండా పార్టీ మీద ఆయన ఒక రకంగా చెప్పాలంటే అసంతృప్తితో ఉన్నారు అనేది ఇప్పుడు ఆయన గైర్హాజరు కావడంతో దానికి కొంచెం బలం చేకూరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి। ఆయన లేకుండానే సమావేశం నిర్వహించడం అనేది చర్చనీయాంశంగా మారింది। అయితే ఈ సమావేశానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వస్తారని ముందుగా భావించినప్పటికీ కూడా ఆయన రాకపోవడం అనేది నిజంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రచారానికి ఊతం ఇస్తోంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది। ఎందుకంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం వెనుక రాజకీయ కారణాలే ఉన్నాయి, ఆయన పార్టీ మారుతున్నారా లేదనేది పక్కన పెడితే ఆయన అధిష్టానం మీద కాస్త అసంతృప్తితో ఉన్నాడు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది। సో మొత్తానికైతే ఆయన గైర్హాజరు అవడం అనేది ప్రస్తుతానికి రాజకీయంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। థాంక్యూ రాజు।